హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ డెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏపీలో ఉన్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్. అదేంటంటే ఈ యొక్క ప్రయోగ పరీక్షలు అనేది పోస్ట్ పోన్ చేశారనమాట ఏపీలో. దానికి గల కారణాలు అనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో అందిస్తాను. ఇక వివరాలు చూస్తే ప్రయోగ అంటే ప్రాక్టికల్స్ పాత పద్ధతిలోనే అంటూ చెప్తున్నారన్నమాట. ఇక ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులంతా కూడా ప్రయోగ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో తాజాగా ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేది వాయిదా పడ్డాయి. ఇంటర్మీడియట్ బోర్డు తొలుత ఏ కళాశాల విద్యార్థులకు అక్కడే అంటే నాన్ జంబ్లింగ్ విధానంలో వీటిని నిర్వహిస్తామని ప్రకటించింది. ఫస్ట్ అయితే మాత్రం ఎటువంటి జంబ్లింగ్ లేదన్నది, ఏ కళాశాల చదువుతున్నారో ఆ కళాశాలకే విద్యార్థులు ఈ యొక్క ప్రాక్టికల్ చేయాలన్నారు. ఈ విధానం వల్ల అక్రమాలు జరిగేందుకు అవకాశం ఉందని భావించి మళ్ళీ కొత్త నిర్ణయం తీసుకుంది. జంబ్లింగ్ పద్ధతిలోనే చేపడతామని ఈ ప్రాక్టికల్స్ మళ్ళీ డేట్స్ అనేది విడుదల చేశారన్నమాట. మరలా వారం వ్యవధిలోనే రెండు నిర్ణయాలు ప్రకటించడంతో విద్యార్థులంతా కూడా ఇబ్బందిని అదేవిధంగా తొలుత తెలుసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కొందరు న్యాయస్థానాన్ని కూడా కోరారనమాట. దానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. దీంతో ప్రభుత్వం శుక్రవారం నుంచి జరగాల్సిన పరీక్షలను మరలా వాయిదా వేసి ఈ నెల 16 నిర్వహించాలని డిసైడ్ చేసిందనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ప్రయోగ పరీక్షలు మొదటేమో మనకి నాన్ జంబ్లింగ్ విధానంలో నిర్వహించాలన్నారు. తర్వాత మళ్ళీ దీనివల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అంటే కొన్ని ఏంటంటే ఈ యొక్క కళాశాలకి అనుకూలంగా మార్క్స్ అనేది విద్యార్థులకు వేసుకునే ఛాన్స్ ఉందని జంబ్లింగ్ విధానం అని మరలా అన్నారు. సో మరలా జంబ్లింగ్ విధానం అనేసరికి విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా అనేక మంది దీనిపైన కోర్టుకు వెళ్ళేసరికి కోర్టు కూడా ఈ విధానాన్ని క్యాన్సిల్ చేయాలన్నది మొదట ప్రకటించిన నాన్ జంబ్లింగ్ విధానమే కొనసాగించాలన్నది. దాంతో ప్రభుత్వం దిగొచ్చి పాత పద్ధతిలోనే ఈ యొక్క ప్రయోగ పరీక్షలు చేపట్టాలన్నది దానికి సంబంధించి ఈ నెల 16 నుంచి నిర్ణయించాలని డిసైడ్ చేసిందనమాట. సో ఇది మనకి ఈరోజు లేటెస్ట్ న్యూస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.